హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ ఫోన్లో డివైస్ ఉన్నది ఈ ఫోన్లో ఎలా షేర్ చేయాలో చూపిస్తాను. అంటే మీరు ఇప్పుడు షాప్ ఓనర్ అంటే మీ వర్కర్కి కూడా యాక్సెస్ ఇవ్వచ్చు, కానీ లిమిటెడ్ యాక్సెస్. ఇప్పుడు మీరు 4 కెమెరాస్ ఉన్నాయనుకోండి, 2 కెమెరాసే ఇతనికి యాక్సెస్ ఇవ్వచ్చు. అంటే ఆయన అక్కడ మేజర్గా ఉంటాడు, లేకపోతే అక్కడ ఆయన చూస్తే మనకి కొన్ని వర్క్ అవుతుంది అని ఉంటుంది కదా, దాని గురించి ఇవ్వండి. ఇక్కడ డిఫరెంట్ అకౌంట్, ఇక్కడ డిఫరెంట్ అకౌంట్. ఆయనకి డిఫరెంట్ అకౌంట్ క్రియేట్ చేయాలి, మీరు డిఫరెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఆఫీస్ ఇది, ఇలా క్లిక్ చేసి మనం లాగిన్ చేస్తే ఇలా మనకు పేజ్ వస్తుంది. ఇవన్నీ ఈ అకౌంట్ కూడా ఇలా లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకుంటే మనకి ఇలాంటి పేజ్ అయినా వస్తుంది. అతనికి ఏం యాక్సెస్ లేదు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మోర్లోకి వెళ్ళాలి. మోర్లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ షేర్ డివైస్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఇక్కడికైనా వెళ్ళొచ్చు. లేదంటే హై కనెక్ట్కి వెళ్ళి మన కెమెరాస్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది కదా, ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దీని మీద ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత షేర్ అని ఉంటుంది. నేను ఓన్లీ 3-4 కెమెరానే అతనికి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నా. 3-4 అంటే ఇవ్వండి, 3-4 ఈ కెమెరాసే నేను యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. 4 ఈ కెమెరానే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే అతనికి షాప్లో ఓపెన్లో అవసరం లేదు. నాకు షాప్ బయటనే అతనికి యాక్సెస్ కావాలి. ఈ రెండు బయట కెమెరాస్, ఇవి రెండు లోపల కెమెరాస్. ఇవ్వండి, ఈ రెండు లోపలి, రెండు బయట. ఈ నేను రెండుని బయటే వేయాలనుకుంటున్నాను. అప్పుడు షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 9-1 మనం క్లిక్ చేసుకోవాలి. ఏమని అంటే మన ఈ అకౌంట్ ఎవరైతే రిజిస్టర్ చేశారో ఆ అకౌంట్ నెంబర్ వచ్చేసి 9290825262. ఈ అకౌంట్ రిసిప్ట్ అనమాట ఇది. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ అకౌంట్ చేశాను కాబట్టి నాకు అలా కనపడుతుంది లైవ్లో. అక్కడ మీరు రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిమార్క్స్ అడుగుతుంది మీకు. అక్కడ రిమార్క్స్ అడగంగానే నేను మీరు ఏదైనా ఇవ్వచ్చుకోవచ్చు. నేను ఆల్రెడీ అక్కడ ఇచ్చేసాను కాబట్టి ఇదిగోండి, ఇప్పుడు నేను సీసీటీవీ వర్కర్ అని పెడతాను, లేకపోతే హెల్పర్ యాక్సెస్. ఓకే, సేవ్ కొట్టాను. నేను 3-4 కెమెరాస్ చేయాలనుకుంటున్నా కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇది మన డివైస్. ఇలా క్లిక్ చేసిన తర్వాత 1 ఇవ్వద్దు, 3-4 సేవ్. ఓకేనా, ఫినిష్డ్, డివైస్ హ్యాస్ బీన్ షేర్డ్. ఇదిగోండి, ఇక్కడ యూ హ్యావ్ వ్యూడ్ వన్ షేరింగ్, యూ నో యాక్సెప్ట్. ఇలా క్లిక్ చేస్తే మనకి డివైస్ అనేది కనపడుతుంది. మీ డివైస్ వెరిఫికేషన్ కోడ్ వచ్చేసి, నా డివైస్ వెరిఫికేషన్ కోడ్ వచ్చి 1 2 3 4 5 6. మీ డివైస్ వెరిఫికేషన్ కోడ్ కూడా ఉంటుంది, అది మీరు ఏం పెట్టుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది. నేను అది వెరిఫికేషన్ కోడ్ వీడియో కూడా ఉంది మన దాంట్లో ప్రీవియస్లో, మీరు అలా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇలా క్లిక్ చేసినట్టయితే అదిగోండి, మన టూ కెమెరాస్ లైవ్ వ్యూ. ఇలా క్లిక్ చేస్తే సరే, ఇవ్వండి, ఈ 2 కెమెరాస్ మన లైవ్ వ్యూ. ఇవ్వండి, నేను 2 కెమెరాస్లో యాక్సెస్ ఇద్దామనుకుంటున్నా, ఈ 2 కెమెరాస్ ఇచ్చాను. ఇప్పుడు ఈ అకౌంట్ని మనం డిలీట్ చేయాలి. ఈ వీడికి యాక్సెస్ తీసేయాలి, ఇతనికి యాక్సెస్ హెల్పర్కి తీసేయాలి. ఓకేనా, మోర్లోకి వెళ్ళాలి. మోర్లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ షేరింగ్లోకి వెళ్ళాలి. అదిగోండి, మనం హెల్పర్కి యాక్సెస్ ఇచ్చాము, అంటే మన దగ్గర ఈ వర్కర్ మానేశాడు, ఈ ఫోన్ ఉన్న వర్కర్ మానేశాడు. ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా క్లిక్ చేయాలి. అన్ని క్లిక్ చే, ఆల్ పర్మిషన్స్ మీద క్లిక్ చేసి రైట్ డిలీట్ చేసిన తర్వాత డిలీట్ కొట్టేసిన తర్వాత ఇతను ఇప్పుడు రిఫ్రెష్ కొట్టంగానే పోయింది. చూసారా, ఇలా ఈ విధంగా డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు 2 అకౌంట్స్ ఉన్నాయి, 2 అకౌంట్స్ సేమ్ టైంగా. ఇప్పుడు ఈ అకౌంట్ ఉంది, ఈ అకౌంట్కి ఇంకొక అకౌంట్ కూడా ఉంది మీకు. ఓన్లీ ఆ అకౌంట్ కూడా ఇవ్వచ్చు మీరు, ఓన్లీ యాక్సెస్ ఆ అకౌంట్ కూడా ఇవ్వచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ప్లీజ్ ఛానల్ని మాత్రం లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి.